దావత్. ఈ రోజు మన దావత్ కొచ్చే సెలబ్రిటీ ఎవరో తెలుసా? లెట్స్ వెల్కమ్ నవదీప్. హాయ్ నవదీప్. హలో రితు. నవదీప్, నేను ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నేను నీకు పెద్ద పొరంబోకు ఫ్యాన్. పొరంబోకు ఫ్యానా? ఎందుకో గెస్ట్? అన్ని మీరే చెప్తారు కదా, ఎలాగో చెప్పండి. ఎందుకంటే నీ పొరం ఏం పిలిచిరుతారండి షోలో? నేను మీకు పెద్ద పోరంబోక్ ఫ్యాన్. ఎందుకో గెస్ట్ చేయి నవదీప్, అన్ని గెస్ట్ చేసేస్తావు కదా నువ్వు. తెలీదండి, చెప్పండి మీరే. ఇప్పుడు ఆ పంచ్ వచ్చేదాకా ముందుకెళ్దా అనమాట. మీరు పోరంబోక్ కాబట్టి నేను మీకు పోరంబోక్ ఫ్యాన్ ని అని నేను అనట్లేదు. నేను పోరంబోక్ కాదు కాబట్టి మీరు మా పోరంబోక్ ఫ్యాన్ అనేశారు. లేదు లేదు, నేను నవదీప్ పోరంబోక్ సినిమాని థియేటర్ లో చూసినంత పెద్ద పోరంబోక్ ని. సో అంటే ఇప్పుడు ఆ సినిమాని ఈమె తప్ప ఎవరు థియేటర్ లో చూడలేదని మీకు. ఓకే ఓకే, ఇప్పుడు ఆ పోరంబోక్ సినిమాని చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అసలు ఇప్పుడు దాని గురించి డిస్కషన్ ఏంటి అనిపిస్తుంది నాకు అసలు. మరి నేను థియేటర్ లో చూసా, మీకే అలా అనిపిస్తే నేను మీ పోరంబోక్ సినిమాని థియేటర్ లో చూసా? అది తప్ప ఇంకేం చూడలేదా పాప? ఫస్ట్ అయితే అదే చూసా. ఇంకా బెటర్ ఫిలిమ్స్ కొన్ని చేశానే. కొన్ని ఏవో చేసాలే. లేదు, నవదీప్ ని నేను ఫస్ట్ టైం థియేటర్ లో చూసింది అయితే పోరంబోక్ సినిమాలోనే. ఆ సినిమాకి నేను తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియాలి ఇప్పుడు. అమ్మా డాడీ. నాన్నగారు. ఓకే, ఇప్పుడు మా దావత్ షోకి వస్తే ఫస్ట్ నేను దిల్ కుష్ చేసి మా ఎపిసోడ్ ని స్టార్ట్ చేయడం మాకు ఆనవాయితీ. సో ఇప్పుడు నేను మీకోసం ఒక షహరీ ప్రిపేర్ అయ్యి వచ్చాను. నేను షహరీ చెప్పేటప్పుడు మీరు వాహువా వాహువా అంటూ రెడీ. డబ్బులు ఉంటే కొంటాము జీపు, కొలతలకు వాడతాము టేపు, మీ పాటలు వింటే వస్తుంది మాకు ఊపు. ఈ రోజు మా దావత్ షోకి వచ్చాడు నవదీప్. దీనికి నా రియాక్షన్ చెప్పాలంటే ఓన్లీ బీపు బీపు. మా దావత్ షో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మేమైతే ఈగల్ మూవీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. చెప్పండి. నాకు లవ్ మౌలి గురించి మాట్లాడాలని ఉంది. ఈగల్ మూవీ గురించి మాట్లాడదాం. వాళ్ళ ఆఫీస్ లో ఉన్నాం కాబట్టి బాగోదు. సో ఈగల్ మూవీ పుష్పకి కాంపిటీషన్ అని అంటున్నారు, నిజమేనా? మీరు కూడా ఏంటి వాళ్ళలాగా దీనికి దానికి కంపారిజన్ ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని హుక్ స్టెప్ చేసి దాన్ని వైరల్ చేద్దామని ఈవిడ ఫీలింగ్. మీ రోల్ ఎలా ఉండబోతుంది మూవీలో? నా రోల్ అంటే ఇట్స్ బ్యాట్మ్యాన్ రాబిన్ చూసుకుంటే ఆయన బ్యాట్మ్యాన్ అయితే నేను రాబిన్ టైప్ లో ఉంటుంది అనమాట. రవితేజ గారి సహదేవ్ అనే రోల్, పక్కన జై అనే రోల్ నాది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే ఆయన కథలో ఎప్పుడు ఉంటానమాట. నాకు చెప్పిన దానికంటే ఎక్కువే వాడాడు నన్ను. అండ్ నేను అనుకున్న దానికంటే బెటర్గా అంటే మోర్ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. అంటే యాజ్ అన్ యాక్టర్గా నేను ఇంత మునుపు కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేశాను, కొన్ని బాగున్నాయి, కొన్ని నేనే ఎందుకు చేశానని నేను ఫీల్ అయిన రోల్స్ చాలా ఉన్నాయి. ఆ విషయం చెప్తానని వెయిటింగ్. అంటే మీరు ఇప్పుడు ఇదంతా చెప్పారు కదా, ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఏ మూవీలో జరిగింది? అది అన్ని వైరల్ కంటెంట్ కావాలి. ఎందుకు ఇప్పుడు పాత చింతకాయల పచ్చడి గురించి కావాలి, నవదీప్ గురించి మొత్తం కావాలి. అది ఎందుకు నేను చెప్పవసరం లేదు, మీరు చూస్తే తెలుస్తుంది. యాజ్ అన్ ఆడియన్ గా మీరు చెప్పండి, ఏ సినిమా అలాగే నేను సపోర్టింగ్ రోల్ చేసింది ఏంటరా ఇది, ఎందుకు చేసాడు ఇటు అని మీరు అనుకునే చెప్పండి. పోనీ ఇది నా నోటి నుంచి రాలేదు, వాళ్ళ నోటి నుంచి మీకు వైరల్ కంటెంట్ కావాలి కదా. నేను ఇస్తా, వెయిట్ చేయి. మీరు చెప్పండి. అలా వైకుంఠపురం. ఇంకోటి చెప్పండి. నేనే చెప్తాను, షో ముందుకెళ్లే కొద్దీ మీకు చెప్తూ ఉంటా ఉంటాను. తన వైరల్ కంటెంట్ తనే ఇచ్చుకుంటా అంటున్నా రీతు. ఇంత చెప్పారు కదా, అసలు ఈగల్ మూవీలో మీకు ఫుల్ కిక్ ఇచ్చిన మూమెంట్ ఏంటి అని. ఫుల్ కిక్ ఇచ్చిన మూమెంటా? అంటే సినిమా చూస్తున్నప్పుడు చాలా హెవీ, అంటే టువర్డ్స్ ది అది యాక్చువల్లీ క్లైమాక్స్ అని చెప్పలేము, ప్రీ క్లైమాక్స్ అని చెప్పలేము. ఇట్స్ లైక్ ఎ ప్రీ క్లైమాక్స్. ఒక యాక్షన్ ఎపిసోడ్ లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉంటుంది అనమాట, అది కొంచెం బాగా గూస్ పింపుల్స్ ఇచ్చిన మూమెంట్ అది.
చూసినప్పుడు, కథ విన్నప్పుడు, ప్లస్ షూట్ చేసినప్పుడు, ప్లస్ చూసినప్పుడు. కాదు, మీకు రవితేజ గారితో ఒక మంచి రిలేషన్ ఉంది అని చెప్పారు కదా. అదేంటో, ఆయన అందరితో ఉంటది, మంచోడు కాబట్టి, బేసిక్ గా మంచి మంచోడు కాబట్టి. మీ ఈగల్ టీమ్ వాళ్ళు మాకు కొన్ని చెప్పారు, మీరు రవితేజ గారికి కొన్ని గాసిప్స్ చెప్పేవాళ్ళంట. ఆయన నాకు చెప్పేవాళ్ళు, ఆయన నాకు చెప్పేవాళ్ళు కాదు, అది కదా బాయ్ దక్కుచో అని చెప్పి సరదాగా మాట్లాడుకునేవాళ్ళు. చెప్పాను, ఆయన చెప్పినవే మీరు చెప్పండి. ఏంటిదంతా మొత్తం, ఈ దావత్ కాదు, ఇది వైరల్ అని పెట్టాల్సింది. రీతుతో కుతూహలం చెప్పండి. నవదీప్ అంటే అన్ని ఇలా చెప్పేస్తాడు అని అనుకుంటే ఏం చెప్పాలా? రవితేజ గారి గురించి ఒక గాసిప్ చెప్పండి. రవితేజ గారి గురించి ఒక గాసిప్ చెప్పాలా? ఆయన బయటికి వెళ్ళరు ఎక్కువ, బయటికి వెళ్ళరు, వేరే దేశంలో ఉన్నా బయటికి రమ్మంటే రాదు. ఇది గాసిప్? మరి ఇంకేం కావాలి, ఇంక ఏ సిప్ కావాలి? సరే, మీ ఇద్దరి మధ్య జరిగింది ఒకటి చెప్పండి. అది ఒక్కటే చెప్పలేను నేను. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సరే, రవితేజ గారితో అయినా లేకపోతే కావ్య తప్పర్తో అయినా లేకపోతే అనుపమ గారితో అయినా ఈ ముగ్గురుతో ఏదో ఒక్కటైనా ఒక్క గాసిప్ అయినా. గాసిప్ ఏం లేదు, పోలాండ్ లో వీస్ట్ చిల్ ఎవ్రీ ఈవినింగ్ వీస్ట్ గో అవుట్, అదొక చిన్న వ్రోస్లో అని, అదొక చిన్న చిన్న ప్రపంచం అనమాట, చిన్న ఊరు. అదేంటంటే యుక్రెయిన్ కి బోర్డర్ లో ఉన్న ఊరు. అండ్ మేము వెళ్ళినప్పుడు నాకు 3 or 4 days షూట్ ఉండే, కానీ నేను ఒక 2 weeks ఉన్నా. ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే, పాపం యుక్రెయిన్ లో వార్ జరుగుతున్నప్పుడు ఒక 20 lakh పీపుల్, ఆడవాళ్ళు అటు వ్రోస్లోకి వచ్చేసారు అనమాట ఒక 1 month లో. సో అక్కడ నేను ఉండి షూటింగ్ అయిపోయినా సరే చాలా మందిని ఆదుకోవాల్సి వచ్చింది. సో అక్కడ అదే పెద్ద గాసిప్. నవదీప్, ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఆ ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే అట్లుంటది మనతోటి. అట్లుంటది నీతో నువ్వు అనుకుంటావు, నాతో ఎట్లుంటావు తెలుసలేదు నీకు. ఈ రౌండ్ అంతా బయట టాక్స్ మీద నడుస్తూ ఉంటది. మీరు మేము అడిగే క్వశ్చన్స్ కి ఏ డిప్లొమాటిక్ కాంట్రవర్సీ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ చేయాలి. చెప్తా, అది స్ట్రైట్ గా చెప్పాను, నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు, నీకు ఎట్లా తెలుస్తుంది అంటే మీ మొహం చూసి మాకు అర్థమవుతుంది. ఇదేంటో, ప్రతి ఆడవాళ్ళు ఇదే అనుకుంటారు, మొహాళ్ళ మొహంలో నిజాలు అబద్ధాలు మనం తెలుసుకోవచ్చు అని. ఓకే, తప్పులేదు. సరే, మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన మీకు 3 pressures ఏంటి? నాతోనా? త్రీ ప్రెషర్స్. అదే, ఎక్కువ పార్టీ చేయొద్దని, లేదా ఎక్కువ పని చేయమని, లేదా దేవుణ్ణి అదే కొన్ని నమ్మమని. పెళ్లి చేసుకోమని ఎప్పుడు అనలేదా? అన్నారు, ఆ ప్రెజర్ ని తొక్కేసా. అన్న మీకు పెళ్లి అయ్యాలి ఇంకా? అంటే జరిగిందని అది దాచిపెట్టానని నీ ఊహ? కాదు, మీరు పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు? నన్ను నువ్వు ఎందుకు అడగట్లేదు చేసుకోమని? అంటే మీ గురించి తెలిసి ఎవరు రావట్లేదా, లేకపోతే మీకు తెలిసి ఎక్కువ వస్తున్నారు? నేనే తక్కువ చెప్తున్నా నా గురించి. లేకపోతే ఏదైనా గట్టిగా హార్ట్ బ్రేక్ అయిందా, లవ్ బ్రేక్? ఆ రెండే కారణాలా నీకు తెలిసి పెళ్లి అవ్వకుండా ఉండడానికి, ఆరు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ రాకపోవడానికి? ఫీలింగ్స్ రావా లేకపోతే? ఎందుకు రావు, అసలు ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో నాకు. ఫీలింగ్స్ ఎక్కువైపోయే పెళ్లి చేసుకోలేకపోతున్నా నేను. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఫీలింగ్ చచ్చిపోతాయని చెప్పాడు అవడు, అందుకే పెళ్లి చేసుకోలేకపోతున్నా. నీకు పెళ్లి అయిందా? ఆహా, అంటే అసలు ఎందుకు చేసుకోరు పెళ్లి? అందరు పెళ్లి చేసుకుంటారు కదా. పెళ్లి చేసుకుంటారు, విడిపోతారు. దేనికైనా నా పాయింట్ ఏంటంటే, టైం వచ్చినప్పుడు అది కరెక్ట్ అని అనిపించినప్పుడు చేసుకోవాలి, అంతే కదా. ఎప్పటికి అనిపిస్తుంది అది? అది అనిపించినప్పుడు అనిపిస్తుంది. అరే ఏమిరా వారి, ఏమిరా ఉపయోగం నీకు ప్రపంచం వల్ల, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పాయింట్ ఏంటంటే, పెళ్లి ఎప్పుడైనా ఈ ఎందుకు చేసుకున్నాము అనే రీజన్ కరెక్ట్ గా తెలిసి, ఆ టైం కరెక్ట్, ఆ మనిషి కరెక్ట్ అని మనకు అనిపించి, దాన్ని కన్ఫర్మ్ అనుకుంటే చేసుకోవాలి. కొంతమంది లైఫ్ స్టైల్స్ కి అది ముందుగానే జరిగింది, కొంతమంది లైఫ్ స్టైల్స్ కి అది లేట్ గా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, సల్మాన్ ఖాన్ గారు, ప్రభాస్ రాజ్ గారు, నవదీప్. అంటే ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది ఒకసారి, తర్వాత ఎందుకు అనిపించిందా అని అనిపించింది. మీరు ఎక్కువ ఏంటి ట్రిప్స్ కి ఎందుకు వెళ్తూ ఉంటారు? అందరు అమ్మాయిలు నేసుకుని వెళ్తూ ఉంటారు ట్రిప్స్ కి? అబ్బాయి కాబట్టి. కరెక్ట్ ఎందుకు అంటే, మా గ్యాంగ్ లో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. మాది పెద్ద గ్యాంగ్, ఎప్పుడు వెళ్ళినా అమ్మాయిలు ఎక్కువ చూస్తారు కాబట్టి ఫోటోలో అమ్మాయిలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. కానీ అట్లేం లేదు, అబ్బాయిలు కూడా ఉంటారు, వాళ్ళని ఫోటోలో పెట్టం అంతే. మీరు గే అని ఒక టైంలో రూమర్ బాగా స్ప్రెడ్ అయింది, వాటికి మేము కొన్ని రిప్లైస్ రాసాం, వాటిలో మీరు ఒకటి పిక్ చేసుకోవాలి. ఓకే, రైట్, చెప్పండి. రైట్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. The next, the long iron rod. రాడ్ అని మడత పెట్టి, కుర్చీని మడత పెట్టి, థర్డ్ ఆప్షన్. దీంట్లో ఈ 3 options లో ఒకటి సెలెక్ట్ చేయండి. ఏదో తేడాగా ఉంది.
యా నో సారీ టు డిసప్పాయింట్ యు ఇస్ మై ఆన్సర్. ఓకే, నవదీప్ కి లవ్ మౌలీ నవదీప్ 2.0 కి డిఫరెన్స్ ఏంటి? ఆన్ స్క్రీన్ 2.0 ఇస్ లవ్ మౌలీ. అంటే 2.0 అంటే మీనింగ్ ఏంటంటే ఏంటి అసలు మన ఎగ్జిస్టెన్స్ ఏంటి, మన పరిస్థితి ఏంటి అని ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అంటారు. ఒకటి మాత్రం సమ్వేర్ వీల్ ఫీల్ లైక్ చూస్తున్నప్పుడు అబ్బా ఇది మ్యాన్ మళ్ళీ, అంటే హీ రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్ ఏమో అని ఆడియన్స్ కూడా ఫీలింగ్ వస్తుంది కదా. సో నాకు యాజ్ అన్ యాక్టర్ గా వచ్చింది ఆన్ స్క్రీన్ 2.0 ఇస్ లవ్ మౌలీ అని నేను ఫీల్. ఇట్స్ లైక్ నవదీప్ కంబ్యాక్. కంబ్యాక్ అంటే కంబ్యాక్ క్యాన్ బి కమర్షియల్ ఆర్ నాట్, నో దట్ ఈస్ సెకండరీ. అంటే వెన్ యూ సీ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ విల్ బి లైక్ అబ్బా ఇదేదో ఒక రీఇన్వెన్షన్, ఒక కొత్తగా ఉంది అనే ఫీలింగ్ డెఫినెట్ గా ఆడియన్స్ కి వస్తుందని నేను అనుకున్నా. సో దట్ ఈస్ మై ఆన్ స్క్రీన్ 2.0. నవదీప్ ఒక వర్గానికి మీరు చాలా ఇన్స్పిరేషన్, ఇందులో గెస్ట్ చేయండి. పెళ్లి చేసుకోకుండా ఉండడంలో ఒకటి, ట్రావెలింగ్ ఉండడం ఒకటి, సరదాగా నవ్వుకుంటూ నవ్వించుకోవడం ఒకటి, ఈ మూడు నాకు తెలుసు. ఇంకా ఇంకొకటి ఏంటో తెలుసు? ఏంటి? బ్రేకింగ్ న్యూస్ లో రావడమా? అంటే మీ మీద ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా, ఎన్ని కేసులు వచ్చినా ఇట్లా బయటకు వచ్చేస్తారు. హౌ సార్? అసలు హౌ? కేసులు లేవు నా మీద, హడావిడి ఎక్కువ, న్యూస్లు ఎక్కువ, కేసులు కాదు. వెంటనే ఇట్లా బయటకు వచ్చేస్తారు ఎలా? మీరు పనిచేశారు నిజంగా న్యూస్ లేదు నువ్వు, నిజం చెప్పు నాకు ఎందుకు ఫస్ట్ నుంచి అదే డౌట్. మీ వయసు ఎంత? 38. 38 అంతే కదా మొన్న January 26th హ్యాష్ట్యాగ్ ముడ్డి కింద 38 అని పెట్టారు. సపోర్టింగ్ రోల్స్ చేసేస్తున్నారు కదా, పక్కన హీరోయిన్ పెట్టుకుని నవదీప్ రొమాన్స్ చేయకపోతే మేము ఫీల్ అయిపోతున్నాం. చేస్తాం, నీ కోరికలు అన్ని తీరుస్తా. లవ్ మౌలి చూడు, నీకు ఎందుకు ఇప్పుడు మళ్ళీ చేస్తా, బెటర్ ఫిల్మ్ చేస్తా. అంటే మొన్న అందరికి నాన్న యాక్టర్ అన్నాక ఒక అప్పు ఒక డౌన్ వస్తుంది అన్న. నాకు అర్థమైంది ఏంటంటే అరే నువ్వు ఒక డీసెంట్ యాక్టర్, నీకు యాక్టింగ్ ఇది వచ్చు, నీ క్యారెక్టర్ వాట్ ఎవర్ అంటే వాట్ పీపుల్ సెట్ వాజ్ ఓకే, నువ్వు పాస్ రా యాజ్ అన్ యాక్టర్ అని అన్నారు కాబట్టి నీకు ఉన్న ఆపర్చునిటీకి ఉన్న మార్కెట్ కి ఆ టైంలో ఏదైతే బెస్ట్. ఇప్పుడు టీవీ ఫస్ట్ షో అంటే బిగినింగ్ లో సూపర్ చేసినప్పుడు నేను ఐ థింక్ నోబడి ఎల్స్ డిడ్, బట్ దట్ వాస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్లీ షార్ట్ టీవీ షో ఆర్ వాట్ ఎవర్. ఈవెన్ వెన్ ఓటీటీ వెబ్ సిరీస్ కేమ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ గైస్ హూ డిడ్ ఇట్. సో నాకు ఏదన్నా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది ఓకే, ఆ ఉన్న టైంలో ఈజ్ ఇట్ అ డీసెంట్ థింగ్ ఆర్ నాట్ అని అనుకుని చేసినవి. కానీ ఇన్సెక్యూరిటీ ఉండి ఓకే మనం హీరోగానే చేయాలని మనం లేకపోతే అన్నట్టుగా నేను నా ఆలోచన ఎప్పుడు అట్లా ఉండేది కాదు. బట్ ఓకే ఇప్పుడు నీ కోరిక ప్రకారం నేను ఇప్పుడు రొమాన్స్ చేయాలి ఇమీడియట్ గా. షీ వాంట్స్ దట్ రొమాన్స్, పబ్లిక్ వాంట్ దట్. అది నవదీప్ ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన కొన్ని మూవీస్ చెప్తాను, ఈ మూవీస్ మీకు ఏం చెప్తే ఒప్పుకున్నారో చెప్పండి. అంటే ఈ స్టోరీ ఒప్పుకున్నారో చెప్పండి. ఫస్ట్ మూవీ రన్. రన్ లో సీన్ చెప్పారు, రెమ్యునరేషన్ చెప్పారు. అయ్యో అసలు అప్పుడు సో రెమ్యునరేషన్ కోసం ఒప్పుకున్నారు రన్. సీన్ వదిలేసింది చూసావా? సీన్ అంటే ఇప్పుడు సీన్ కూడా నేను మార్చా లాస్ట్ లో. అంటే లాస్ట్ లో అంటే వెళ్ళినప్పుడు. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి మరి? ఏం లేదు, మంచి సీనే, వాట్ ఎవర్ వన్ సీన్ క్యామియో అంటారమ్మా దాన్ని, చెప్పండి అమ్మాయికి క్యారెక్టర్. నెక్స్ట్ అలా వైకుంఠపురంలో. అలా వైకుంఠపురంలో ఇప్పుడు బనీ క్యారెక్టర్ కి, ఇతను చేసిన క్యారెక్టర్ కి, శేఖర్ క్యారెక్టర్ కి అరే నువ్వు అని అనుకుంటూ ఇరిటేట్ అవుతూ తిట్టాలి. తిట్టడం అంటే కొంచెం జోకులు వేయాలి. సో మీ ఇద్దరు ఆల్రెడీ ఆర్యా 2 ఉన్న బ్యాంటర్ మనకి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు. సో దట్ వాస్ ఇట్. అంటే ఆర్యా 2 ఇంత లెంత్ ఉంది, అలా లెంత్ అనేది చెప్తున్నా కదా సినిమాలు ఇప్పుడు కొన్ని ఆ సినిమాకి ఆ క్యారెక్టర్ కి అంతే లెంత్ ఉంది. దట్స్ ఓకే. బాద్షాలో యంగ్ విలన్ ఎప్పుడు నువ్వు చేయలేదు, కొంచెం రూత్లెస్ గా ఉంటది ఫస్ట్ లో, అంటే పాజిటివ్ గా ఉంటూ కానీ లాస్ట్ లో నెగిటివ్ అలాంటిది ఏదో చెప్పారు. ఓకే అనుకున్నా. రిలీజ్ అయ్యాక ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంటది అనే ఫీల్ అయ్యా. బట్ ఓకే. రెడీలో చాలా క్లియర్ అది కూడా క్యామియోనే, రైడ్ లాంటిది అది కూడా ఫస్ట్ లో ఉంటుందమ్మా. ఇలా తమన్నా రవికిషోర్ గారు నాకు బాగా ఇష్టం, ఆయన చాలా పెద్ద మనిషి అండ్ ఇది ఆల్వేస్ ఎప్పుడు కనిపించినా చాలా చక్కగా మాట్లాడతారు. సో ఆయన చెప్పారు అది ఇట్స్ జస్ట్ వన్ సీన్ అమ్మా, ఇలాగ తమన్నా ఈయన వన్ సీన్ అని చెప్పారు. ఓకే దట్ వాజ్ ఓకే. రిలీజ్ తర్వాత కూడా అంతే క్యామియో, ఇప్పుడు నీకు ఏదో చెప్పి ఏదో తీసేస్తే ప్రాబ్లం, కానీ చెప్పిందే తీస్తే ఏం ప్రాబ్లం? ఏం లేదు, నో ప్రాబ్లం. ఏదో చెప్పి ఏదో తీసేసిన ఒక మూవీ చెప్పండి. ఈగల్. దీంతో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ వెళ్ళిపోదాం. మా సెకండ్ రౌండ్ ఏంటంటే అంతేగా అంతేగా. సో ఇదే మా నెక్స్ట్ రౌండ్, అంతేగా అంతేగా. సో మీకు తెలిసిన కొంతమంది సెలబ్రిటీస్ ఇక్కడ ఉంటారు అండ్ కొన్ని థింగ్స్ ఇక్కడ ఉంటారు, మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేయాలంతే. సో ఓకే రెడీ.
పైన నుంచి ఆర్డర్ లో రావాలి. అరే అంత మా ఇష్టం మాతో తీసుకునే ఉంటది. దానికి మీరు ఆన్సర్ కూడా చెప్పాలి. పొద్దున్న ఒక రోజు షూటింగ్ అయిపోతే 3:30కి నేను ఎక్కడో బయట ఉన్నా తను ఎందుకో ఫోన్ ఏదో మొత్తానికి ఇద్దరు మేల్కొని ఉన్నామని ఇన్స్టాగ్రామ్ త్రూ ఏదో తెలిసింది. తెలిస్తే దా బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తా అన్నాడు. ఓకే అన్న చార్మినార్ వెళ్ళి పొద్దున్న 3:00కి తలకర్రీ పరోటా ఇవన్నీ తినిపించాడు. పొద్దున్న 4:00కి బ్రేకింగ్ న్యూస్, రానా నేను ఇద్దరం కలిసి చాలా తింటాం కానీ ఎవరికి చెప్పం అని అంటున్నారు నవదీప్. పూజా హెక్తే అంటే టైటానిక్ రూట్ వేసా. ఓహో టైటానిక్ లోకి మ్యాప్ వేసా. బ్రేకింగ్ న్యూస్, పూజా హెక్తే తో టైటానిక్ లో మునిగిపోవాలి అని అనుకుంటున్న నవదీప్. పూజా హెక్తే పెయింటింగ్ చేయాలనుకుంటున్నా నవదీప్ అనేది అనలేదే టైటానిక్ లో లాగానికి మ్యాచ్ చేసా. బ్రేకింగ్ న్యూస్ రాది అమ్మాయికి. మేము సేమ్ బ్యాచ్. మీ ఇద్దరు కలిసి చేసిన ఏదైనా ఒక పొరంబోకు చెప్పండి. చెప్పండి చెప్పండి. చిన్నప్పుడు అన్ని అవే కదా. చిన్నప్పుడు అన్ని అవే. చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు మేమంతా మేము అప్పుడంతా జూబ్లీ హిల్స్ అంతా మేము. అసలు మేము జూబ్లీ హిల్స్ లో మరి ఆ రోజుల్లో మామూలుగా ఉండేది కాదంతా. రవితేజ గారిని ఇవే తగ్గించుకుంటే మంచిది అని అంటున్నారా? ఏం చెప్పాలి, నువ్వే చెప్పేస్తావు. అది కూడా నీకు కావాల్సినయేనా అండి? రవితేజ గారిని తగ్గించుకో అని అంటున్నా నవదీప్. కాదు, ఆయన మంచి సలహాలు ఇస్తారు, ఇవే తగ్గించుకుంటే మంచిది అని మనకి చెప్తారు. ఓహో, మోసగాళ్ళు అని ఒక సినిమా చేసాం మేము ఇద్దరం, అది లింక్. ఓకే, ఎలా ఇచ్చా? గట్టిగానే ఇచ్చారు. ఇలా ఇలా అంటే ఫుల్ లక్ వస్తుంది అంటగా. ఓకే, సో ఆయన్ని అలా అలా అని ఆ లక్ మొత్తం కాజల్కి ఇవ్వాలని నా కోరిక. కాదు, మీరు నెంబర్ వన్ యారీము షోలో కాజల్ ని చెల్లి అని పిలిచారు కదా. అవును, చాలా చిరాకు ఉంది కదా. ఆర్ఆర్ఆర్ లో క్యారెక్టర్ లాగా ఉంది కాబట్టి. అబ్బో, గోండ్ల పిల్ల. బ్రేకింగ్ న్యూస్, ఎన్టీఆర్ ఒక అడవి మనిషి అని అంటున్నా నవదీప్. అవును, మరి ఆర్ఆర్ఆర్ లో అదే కదా. ఇప్పుడు బయట బయటవి ఇవి మీ ఇష్టమైన అంత ముందు చెప్పాలా? ఇంకా మిగిలింది శృతి కాబట్టి. ఎందుకు అది ఈ ఎపిసోడ్ కి సస్పెన్స్. దీంతో మా సెకండ్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. మా థర్డ్ రౌండ్ పేరేంటో తెలుసా? ఎవర్రా మీరంతా? ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కొన్ని మీమ్స్ చెప్తారు. ఆ మీమ్స్ యా, ఆ మీమ్స్ మీ లైఫ్ లో ఎప్పుడు కనెక్ట్ అయింది అనేది చెప్పాలి. ఓకే, ఫస్ట్ మీమ్. హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ లోకేష్. లోకేష్ చెప్పు. కనకరాజ్ ఆటగాళ్ళే. ఈ మీప్ మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? ఆటగాళ్ళే అని. ఆటగాళ్ళే అంటే మీ గురించి కాకుండా మీరు ఎవరిని చూస్తే ఆటగాళ్ళే అని ఎప్పుడు అనిపించింది మీకు? నాకా? అంటే ఎవరినైనా చూస్తే అనిపించింది? చిన్నప్పుడు కొత్తల్లో మేము థాయిలాండ్ షూటింగ్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ ఇండియా నుంచి అంగుల్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళని చూసి అనిపించేది ఆటగాళ్ళే అని. అలా కాదు, ఇండస్ట్రీలో ఎవరిని చూస్తే ఆటగాడే అని అనిపించింది. అదే, ఇంకెవరు మా రాణబాబే. బిఫోర్ మ్యారేజ్. ఓకే, yes, ఇది ఒక్కటి చాలు మాకు. నెక్స్ట్ మీమ్. హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ రోహిత్. హాయ్. ఊరి దినేశాలు. ఈ మీమ్ మీకు ఎక్కడ కనెక్ట్ అయింది? ఊరి దినేశాలు అని ఎవరిని చూస్తే అనిపించింది. అంత నవ్వారంటే మీకు ఇద్దరు ముగ్గురు గుర్తొచ్చారా? అదేంటి, ఇండస్ట్రీలో అన్నారు కదా మీకు. మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళలో ఎవరిని? ఈ రోజు కాదు, నిన్నటి నుంచి కౌంట్. దాన్ని మీరు ఆ క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్. మన ఇద్దరు మధ్యలో ఉండాలి. మళ్ళీ అడుగుతున్నా, మీకు నచ్చిన క్వశ్చన్ నేను ఆన్సర్ నన్ను కుదరదు. అయిపోయింది, చెప్పేసా? నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ మీ. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ శంకర్. నువ్వు లైన్లో ఉన్నావు, లైన్లో ఉండు. ఇడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఈ మీమ్ మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? చాలా వచ్చినాయి బంపర్ ఆఫర్లు. సరే, అమ్మాయిల నుంచి వచ్చిన ఒక బంపర్ ఆఫర్ చెప్పండి. అమ్మాయిల నుంచి మొన్న ఒక అమ్మాయి నాకు పెళ్లి చేసుకుంటే ఇంత కట్నం గ్యారంటీ అనే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది నాకు మొన్న రీసెంట్గా ఒక పార్టీలో. తెలిసిన అమ్మాయి, ఫ్రెండే. సరదా ఇదేంటి ఇదేంటి అని అనుకుంటూ మాట్లాడుకుంటుంటే, సరేరా ఎలాగో ఇంట్లో అడుగుతున్నారు అదేది కదా, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా అని. ఇదిగో మా అక్కకి పెళ్ళి అయింది మొన్న, సో ఇంత మా నాన్న ఇచ్చాడు, నాకు ఇంత మిగిలింది, సో నీకు ఇస్తా, నన్ను పెళ్లి చేసుకోని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ మీమ్. హాయ్, నా పేరు ఆకాంక్ష. నా సాంగ్ నేను చేస్తా, నీకెందుకు? ఈ మీమ్ ఎప్పుడు మీకు కనెక్ట్ అయింది? వాయిస్ ఎంత స్వీట్గా ఉందో.
న్యూస్ చూసినప్పుడు అలా అనిపిస్తుంటది నాకు, డౌటే లేదు. నవదీప్ అక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడికి వెళ్ళిపోయాడు, ఏదో ఉంటది అట్లా. నెక్స్ట్, ఓకే నెక్స్ట్ మేమ్. హాయ్ బ్రో, నా పేరు సాయి. చెప్పు సాయి. బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలి. మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? నాకు అనిపించలేదు కానీ నాది లాగేసారు అనిపించింది చాలా సార్లు. ఎవరిని ఎవరిని చూస్తే అనిపించింది కదా? మాకు ఉండేవాళ్ళు చిన్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు బాయ్స్. వాడు ఏంటంటే, వాడు నాకు బనీని తెలియకుండా డ్రైవర్ లాగేసేవాళ్ళు. అంటే అట్లా 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 మోసపోయా నేను రెండు మూడు సార్లు అనిపించింది. చిన్నప్పుడు కాదు, ఇండస్ట్రీ చిన్నప్పుడేం కాదు, ఇండస్ట్రీలో నా చిన్నప్పుడు ఏం లేదు, నా చిన్నప్పుడు అంతా ఇండస్ట్రీయే. సో అట్లా అనిపించింది, రెండు మూడు సార్లు స్కామ్ జరిగింది నాకు అట్లా. ఎవరు ఒక స్కామ్? ఎవరు ఆ పేరు? ఒక స్కామ్ అంటే ఏం చెప్తారు? ఒక స్కామ్ చెప్పండి. సన్నీ లియోనితో ఒక సినిమా, ఒక ఒక తమిళ సినిమా పిలిచారు, టెస్ట్ షూట్ అన్నారు. చెన్నై వెళ్ళాం, సన్నీ వచ్చింది, టెస్ట్ షూట్ చేసాము. ఒకరోజు చేస్తే మొత్తం అంతా చేశారు. ఆ సినిమా పోస్టర్లు వేసారు, తెలుగులో కూడా వేశారు, అక్కడ కూడా వేశారు. మొత్తం ఆమె వన్ డే షూట్ చేసిన తర్వాత పోస్టర్లు వేశారు, అంతే. తర్వాత సినిమా లేదు. మరి తర్వాత తెలిసింది ఏంటంటే, అది అలా చేసి ఒక స్కామ్ చేసి అని తర్వాత వచ్చిన న్యూస్. అర్థమైందా? ఇలాంటి స్కామ్లు కూడా జరుగుతాయి. నాకు అప్పుడు తెలిసింది పెద్ద స్కామే. నెక్స్ట్ మేమ్. హాయ్, మేమే శ్రవళిక. వీడేంట్రా తెగ ఫీల్ అయిపోతున్నాడు అని ఈ మేము మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? వీడేంట్రా తెగ ఫీల్ అయిపోతున్నాడు అని మన షూటింగ్స్లో ఎక్కడైనా వీడేంట్రా తెగ ఫీల్ అయిపోతున్నాడు? వాడా ఒకరోజు రాజమండ్రిలో ఎక్కడ షూట్ జరుగుతుంటే వాడు చెట్టు పైన కూర్చున్నాడు, ఒకడు దూరం నుంచి చూస్తున్నాడు. అన్నా ఆ ఫోటో, అన్నా ఫోటో అంటున్నాడు. ఉండరా షూటింగ్ అది ఇది అంటే తర్వాత అన్నా అన్నా నడుస్తున్నాడు. ఏంట్రా అంటే, అన్నా వెళ్ళేటప్పుడు చెప్పన్నా నేను ఫోటో ఇస్తాను నీకంట. వాడు ఎప్పుడు చూసిన ఇదే పని ఏంట్రా, బోర్ కొట్టదా ఎప్పుడు అనిపిస్తుంది? ఎప్పుడు చూసిన అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు అది ఏ పని అని అడగద్దు. నువ్వు చెప్పలేదు. నాకు కావాలి ఇప్పుడు. మీరు ఏ పని, ఏ పని చేసేటప్పుడు? ఏవో రెండు మూడు పనులు ఉండాలి, అవి ఇప్పుడు చెప్పలేం. కానీ మాట్లాడితే ఎప్పుడు ఇదే పని ఏంటో నీకు అని అనిపిస్తుంది. మా షోలో చెప్పేది ఒకటి చెప్పండి. అంత ముందు అనిపిస్తుంటది అప్పుడప్పుడు. ఎక్కువ పని లేనప్పుడు తెగలిపోతుంటా నేను, సండే సాటర్డే అటు ఇటు ఎక్కువ తిరుగుతూ ఉంటాం. సో మా అమ్మ మండే వచ్చినప్పుడు వచ్చావా అన్నట్టుంటది మా అమ్మ ఫేస్. అప్పుడు నేను అద్దంలో చూసుకుని ఎప్పుడు ఇదే పని ఏంటో నీకు అని అనుకుంటా. మీరు అంటే ఇప్పుడు సెలబ్రిటీ అయిన తర్వాత మీ మమ్మీతో కానీ డాడీతో కానీ ఎప్పుడైనా తిట్లు రోజు ఉంటాయి? అయ్యో సెలబ్రిటీ ఊరు బయట, అమ్మా ఇంటి బయట, ఇంట్లోనే చచ్చిన. బెస్ట్ తిట్టే ఏంటి? మీ మమ్మీ మిమ్మల్ని తిట్టే? మా ఫ్రెండ్స్ ఎవరిని వచ్చాను కొత్త వాళ్ళు, లంచ్ కో డిన్నర్ కు కూర్చున్నప్పుడు నేను రాగానే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. అంటే షిల్ బి వెయిటింగ్, ఎవరు వస్తారా వాడి వాళ్ళ ముందు నన్ను ఎలా తింటావా అని వెయిట్ చేస్తుంటది మా అమ్మ. ఇంతతో మన థర్డ్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు ఫోర్త్ రౌండ్కి వెళ్ళిపోదాం. మా ఫోర్త్ రౌండ్ ఏంటంటే జింగ్ జింగ్ అమేజింగ్. ఏంటంటే ఈ రౌండ్లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, దానికి దిస్ ఆర్ దట్ మీరు ఆన్సర్ చేయాలి. మన స్టూడెంట్స్కి కొన్ని బోర్డ్స్ ఇస్తాం, దానికి వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు మీ ట్రూ ఫ్యాన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, సిస్టర్ బాండింగ్ ఆర్ బ్రదర్ బాండింగ్? మీరు ఆన్సర్స్ రాయండి. ఓకే రాసారు, అయిపోయిందా? ఇప్పుడు చెప్పండి, సిస్టర్ బాండింగ్ ఆర్ బ్రదర్ బాండింగ్? నేను చెప్పాలా? సిస్టర్ బాండింగ్. బ్రదర్ రాసిన వాళ్ళు బోర్డ్స్ ఇచ్చేయండి. సిస్టర్ బాండింగ్ అన్నారు కదా, మీ సిస్టర్తో ఒక మంచి మెమరీ షేర్ చేసుకోండి. చాలా ఉన్నాయి. చిన్నప్పుడు యాక్చువల్లీ మేము షీ వాజ్ ఇన్ విజయవాడ, అక్కడ పెరిగింది. సో ఎవ్రీ సమ్మర్కి నేను మామిడికాయల కోసం వెళ్ళేవాడిని విజయవాడ. అండ్ దెన్ హర్ సమ్మర్ హాలిడేస్ యూస్ టు బి దేర్, సో యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్. తర్వాత తను ఆల్మోస్ట్ డిగ్రీ ఆ టైంకి వచ్చింది. దాని తర్వాత కొత్తగా బాండింగ్ స్టార్ట్ అయింది అనమాట. అంటే కలిసి పెరగలేదు మేము చిన్నప్పుడు, అంటే చైల్డ్హుడ్ వాజ్ నాట్ దేర్. బట్ అదే నేను అప్పుడు 4 ఇయర్స్ డిఫరెన్స్, సో తను డిగ్రీ టైంకి వచ్చింది. అండ్ సిన్స్ దెన్ వీ బీన్ క్లోజ్. ఇప్పుడు సేమ్ బాండింగ్ ఇంకా బెటర్ అయింది. అంటే ఇప్పుడు యానిమల్ మూవీలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఒక బాండింగ్ ఉంటది కదా, అలాంటిది ఏమైనా స్టోరీ నచ్చిందో మీ లైఫ్ లో? ఆ టైప్ ఆఫ్ ఇంటెన్సివ్ స్టోరీ. ఇంటెన్సివ్ స్టోరీ అంటే చిన్నప్పుడు, అంటే కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు వెన్ నేను చాలా ప్రొటెక్టివ్ ఉండేవాడిని. సో తర్వాత నేను తెలుసుకున్నా అంత అవసరం లేదు అని. ది నెక్స్ట్ క్వశ్చన్, పబ్ పార్టీస్ ఆర్ ఫార్మ్ హౌస్ పార్టీస్? పబ్ పార్టీస్ ఆర్ ఫార్మ్ హౌస్ పార్టీస్? ఫార్మ్ హౌస్ అంటే రెండిట్లో ఒకటి కాబట్టి. ఓకే, పబ్బులు మూసేయండి, ఫార్మ్ హౌస్ రెడీగా ఉండండి. బోర్డ్స్ ఇచ్చేయండి.
మీరు చెప్పండి, ఫామ్ హౌస్ లోనే ఎందుకు పార్టీలు ఇస్తారు మీరు? ఏమేమి ఇవ్వను పార్టీలు, ఏం ప్రిఫర్ చేస్తానంటే ఇంత మునుపు లౌడ్ మ్యూజిక్, స్మోక్, సినిమాలో రవితేజ్ గారు అంటారు కదా, గుడికి వెళ్తే భక్తి పాటలు, పూజలు, అదే పబ్కి వెళ్తే లౌడ్ మ్యూజిక్, న్యూసెన్స్, స్మోక్, సిగరెట్లు, పొగ, పబ్బుకే పోగా. చిన్నప్పుడు ఉండేది, దాని తర్వాత ఈ గోళ, ఈ జనాలు కాదు, మన వాళ్ళతో మనమే ప్రశాంతంగా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని యాక్చువల్లీ నేను ఈ కొండలు, గుట్టలు, దూరంగా మనుషులకి దూరంగా వెళ్ళడం అనేది కాన్సెప్ట్ అక్కడ. సో ఒక వయసులో మనుషులు లోకి వెళ్దాం అనిపించేది, ఎవరికైనా ఒక వయసు తర్వాత మనుషుల నుంచి దూరంగా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడున్న మనస్తత్వంలో ఏంటంటే మనుషుల నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలనే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాం, అది దాని అర్థం. మీరు పార్టీలో ఏ డ్రింక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు? అదో క్వశ్చన్ రాసి రావచ్చు కదా, సరిపోతుంది. ఎలిమినేషన్ దా లేదు, చెప్పాను ఇతను ఒకటే తప్పు చెప్పాడు. కెపాసిటీ డిపెండ్స్ ఆన్ ద మూడ్, కంపెనీ మూడ్ అండ్ టైం. మీరు ఫుల్ హై అయితే ఏం చేస్తారు? ఏం చేస్తాం, ఇండియా వెళ్తాం. అందుకంటే ఏం చేస్తాం, కిటికీలు తెల్లారుతాయి అన్న కూర్చుంటే. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, ట్రూత్ ఆర్ డేర్? ఏంటి నా క్యారెక్టర్ ఈ అమ్మాయిని మార్చేస్తుంది ఇక్కడికి వచ్చి? మా దగ్గర ఇదా అదా అంతే, ఇది అది కాదు, ఇంకేది లేదా? ఇంకేది లేదు, మధ్యలో ఏది లేదు, ఇంకేది లేదా? ట్రూత్ఫుల్ గా ఉంటానా, డేరింగ్ గా ఉంటానా? ఓకే, రెండిట్లో ఒకటే చెప్పమని అమ్మాయి బలవంత పెడుతుంది కాబట్టి డేరింగ్ అని చెప్తా. ట్రూత్ బోర్డ్స్ ఇచ్చాయి. ఓకే, ది నెక్స్ట్, మీరు సింగిల్ ఆర్ గ్రూప్? దానికి మీనింగ్ ఏంటి బాబా? అంటే మీరు సింగిల్ గా ఇష్టపడతారా లేకపోతే గ్రూప్ గ్రూప్ గా ఇష్టపడతారా? ఏంటి ట్రావెలింగ్ ఆ, సినిమాలు చూడడమా, స్నానం చేయడమా, ఏంటి అది? దానికి అర్థం పరమార్థం ఉండాలి కదా. అదే మీరు లోపల ఏమనుకుంటే అది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. చూపి ఇప్పుడు మరి ఆన్సర్ చెప్పండి. సింగిల్ అన్న మనోడే నువ్వు? లేదు, లోపలి గేమ్ అయిపోతుంది అని సింగిల్ చెప్పాడు. ఒక బోర్డే ఉంది అన్న, ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్నప్పుడే అర్థం చేసుకున్నా సింగిల్ అని. అక్కడే ఉంది కదా, అయిపోయింది కదా. సరే, అలా ఫినిష్ చేసేసారు మీరు సింగిల్ గా రౌండ్ కూడా. అండ్ ఈ కౌచ్ చాలా మానిఫెస్ట్ చేసుకుంటే వెంటనే అయిపోతుంది. కౌచ్ కి చాలా స్పెషాలిటీ ఉంది. మీరు ఏమన్నా మానిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా ఈ కౌచ్ లో కూర్చొని? బయటికి చెప్పాలి. 2.0 లాగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా కోరుకుంటున్నా. ఓకే, మీ ఇప్పుడు మీ ట్రూ ఫ్యాన్ ని ఇక్కడికి రా. ఇటు వచ్చేసేయి.